గార్లదిన్నెలో బుధవారం సాయంత్రం బాలుడి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. గార్లదిన్న డ్యామ్ రోడ్ సర్కిల్లో గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేశారనే వార్త మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరకు పోలీసుల ప్రమేయంతో ఇది ఓ అక్రమ సంబంధ వ్యవహారమని తేలింది. ఇంతకు ఏంటి ఆ కథ? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సింగనమల మండలం చిన్న జలాలపురం గ్రామానికి చెందిన ఓ యువతిని కుందిరిపుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2010లో వివాహం చేశారు. 2016లో వారు అనంతపురం వినాయక నగర్కు చేరారు. వారికి ఇద్దరు పిల్లలు. ఇక ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటంటే, చిన్న జలాలపురానికి చెందిన ఆ యువతికి పెళ్లి కాకమునుపే నాగులగుడ్డం గ్రామానికి చెందిన ఓ యువకుడితో అనైతిక సంబంధం ఉండేది. వివాహమైన తర్వాత కూడా వారి బంధం కొనసాగిస్తూ ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యతో గొడవపడటంతో ఆమె తన చిన్న కుమారుడిని తీసుకుని నెల రోజుల క్రితం నాగులగుడ్డంలోని ప్రియుడి దగ్గరికి వచ్చేసింది. తనను నమ్మి వచ్చిన ప్రియురాల్ని ఆ నాగులగుడ్డం ప్రియుడు గాలదిన్నలోని ఇందిరమ్మ కాలనీలో ఓ రూమ్ అద్దెకు తీసుకుని అక్కడ ఉంచాడు. ఇక ఈ తరుణంలోనే బుధవారం మధ్యాహ్నం తన ప్రియురాలి కుమారుడికి హెయిర్ కటింగ్ చేసించేందుకు నాగులగుడ్డం ప్రియుడు ఆ బాలుడిని కారులో తీసుకుని గార్లదిన డ్యామ్ రోడ్ సర్కిల్కు చేరుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన చిన్న జలాలపురం గ్రామస్తులు ఆ యువతి భర్తకు ఫోన్ చేసి, నీ చిన్న కుమారుడు గార్లదినలో ఓ కారులో ఓ వ్యక్తి దగ్గర ఉన్నాడని సమాచారం చేరవేశారు. వెంటనే ఆ యువతి భర్త డ్యామ్ రోడ్ సర్కిల్కు చేరుకుని తన కుమారుడిని తనకు ఇమ్మని భార్యతోనూ భార్య ప్రియుడితోనూ గొడవపడ్డాడు. వీరు గొడవ పడుతున్న సమయంలోనే కారు డ్రైవర్ పిల్లాడిని కారులో వేసుకుని గుత్తి రోడ్డు వైపు వేగంగా వెళ్ళాడు. పిల్లాడిని కిడ్నాప్ చేశారని అందరూ భావించారు. చివరికి పిల్లాడి తల్లిదండ్రులైనటువంటి వారు భార్యాభర్త ఇద్దరూ పోలీస్ స్టేషన్కు చేరుకొని అసలు విషయాన్ని తెలియజేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి కారులో పిల్లాడిని తీసుకెళ్లిన వ్యక్తి కోసం గుత్తి వరకు పరుగులు తీశారు. అయితే కారు డ్రైవర్ తిమ్మంపేట వద్ద కారు యూటర్న్ చేసుకుని అనంతపురం చేరుకున్నాడు. ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు చివరకు కారును కారులో ఉన్న పిల్లాడిని గాలదిన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పిల్లాడిని తల్లికి అప్పజెప్పారు. అలాగే ప్రియుడికి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చి ఎవరింటికి వారిని పంపించేశారు.